ఇంగ్లాండ్తో తొలి టెస్టు లో టీమిండియా పట్టు బిగించింది పేసర్లు సత్తా చాటి ఆతిథ్య జట్టు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు దీంతో చివరి రోజు విజయానికి నూట యాభై ఏడు పరుగుల దూరంలో నిలిచింది టీమిండియా కాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు లో టీమిండియా విజయ్ ముంగిట నిలిచింది ఆదివారం అనగా ఈ రోజు చివరి రోజు మరో నూట యాభై ఏడు పరుగులు సాధిస్తే ఐదు టెస్టుల సిరీస్ లో శుభారంభం చేసినట్టే శనివారం రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండు మూడు వందల మూడు పరుగులకు అవగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి యాభై రెండు పరుగులతో నిలిచింది రోహిత్ శర్మ పన్నెండు చతేశ్వర పుజారా పన్నెండు పరుగులతో నాటౌట్ గా నిలిచారు అంతకు ముందు ఇంగ్లాండ్ ఇరవై ఐదు పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించగా కెప్టెన్ జో రూట్ నూట తొమ్మిది పరుగుల శతకంతో చెలరేగాడు అతడికి మిగిలిన బ్యాట్స్మెన్ మన్లు సహకరించడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది ఇక చివరి రోజు భారత్ విజయానికి నూట యాభై ఏడు పరుగుల దూరంలో నిలిచింది దీంతో ప్రస్తుతం రోహిత్ శర్మ పుజారా క్రీజులో లో ఉన్నారు ఈ ఇద్దరు మొదటి సేషన్ పూర్తయ్యే వరకు క్రీజులో లో ఉంటే టీమిండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది స్కోరు తక్కువగా ఉన్నా ఎందుకలా సేషన్ వరకు ఉండాలి అంటే చివరి రోజు పిచ్చి ఎలాగైనా బోర్లలకు అనుకూలిస్తుంది దాంతో ఈ ఇద్దరు ఓ సేషన్ వరకు పూర్తిగా ఉంటే టీమిండియా విజయానికి ఎలాంటి డోకా ఉండదు